बेटी का दा 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 कौन था किसे भाई జగదీశ్వర్ గౌడ్ గారు ఆల్రెడీ ఆయన ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. మొట్టమొదటిసారిగా టెలివిజన్ లో మీకు రోబోటిక్ సర్జరీ ఎలా జరుగుతుందో చూపించబోతున్నాం, రండి చూద్దాం. హలో డాక్టర్, సో ఈరోజు రోబోటిక్ టెక్నాలజీ సర్జరీ దీని గురించి ఏం చెప్పబోతున్నారు? రోబోటిక్ డవించి సిస్టమ్ ఇదండి. ఇది కిమ్స్ హాస్పిటల్లో మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ అవుంది. మన తెలుగు రాష్ట్రం తెలంగాణ ఆంధ్రాలో ఇది ఫస్ట్ రోబోటిక్ మెషిన్. ఇది ఇవి ఫోర్ ఆర్మ్స్, వీటికి పేషెంట్కి అటాచ్ అవుతాయి. ఇవి పేషెంట్కి అటాచ్ అయ్యే ఇన్స్ట్రుమెంట్స్, వీటికి ఇలాగా ఇవి అటాచ్ చేస్తామండి. ఇవన్నీ యాక్చువల్గా స్టెరాయిల్ ఉంటాయి, తర్వాత ఇది ఇలా అటాచ్ చేస్తారు. అది అటాచ్ చేశాక ఇలా ఇది పేషెంట్ లోపలికి వెళ్తుంది. ఓకే, సో ఇవి ఇది యాక్చువల్గా 3 మిల్లీమీటర్స్ అన్నమాట. సో ఇది ఇంత మాత్రం తోటి లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేస్తాము. ఇవి ఇప్పుడు గమనిస్తే ఇది ఇలా చుట్టుపక్కల తిరుగుతాయి ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో ఎటు ఎటు తిరిగినా తిరుగుతాయి. మామూలుగా చెయ్యి ఇలా 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 తిరుగుతాయి, లేదు ఈ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం ఎటంటే అటు తిరుగుతాయి అన్నమాట. సో లోపల ఇమిడి ఉన్న భాగాలను కూడా మనము దీని ద్వారా పట్టుకొని ట్యూమర్ని క్యాన్సర్ని తీయవచ్చు అన్నమాట. సో ఇది ఇది రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్మ్స్. ఇది ఇక్కడ కెమెరా అటాచ్ అవుతుంది, ఇక్కడ 4 ఇన్స్ట్రుమెంట్స్ అటాచ్ అవుతాయి. ఇది 4 ఆర్మ్డ్ డవించి రోబోట్ సిస్టమ్. ఇది పేషెంట్కి అటాచ్ అవుతుంది, ఇక్కడ జరిగే ఆపరేషన్ అంతా ఇక్కడ కనబడుతుంది ఈ మానిటర్లో. సో ఇక్కడ మనకు ఇది రోబోట్ 1, 2, 3 అంటే 3 ఆర్మ్స్ అన్నమాట, ఆపరేషన్ జరిగే ఆర్మ్స్. ఇది కెమెరా, మనం కెమెరా పెట్టలేదు. ఇక్కడ కెమెరా పెడితే ఇక్కడ ఏ కెమెరా పెట్టాము అనేది ఇక్కడ కనబడుతుంది. ఇవన్నీ ఆన్లైన్ ఉంటాయి, అంటే ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతాయి. సో ఏ సర్జన్ ఏం చేస్తున్నాడు, ఏం ఆపరేషన్ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, చేసేటప్పుడు ఏమన్నా మిస్టేక్స్ అవుతున్నాయి, అన్నీ ఇందులో కనబడతాయి మనకి. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్, కంప్యూటరైజ్డ్ అండ్ కంట్రోల్డ్. సో నో సర్జన్ నేను ఇది చేసి అది చేస్తా అనడానికి లేదు, అన్నీ డాక్యుమెంట్ అవుతాయి. ఈ పేషెంట్ కార్ట్ పేషెంట్కి అటాచ్ అవుతుందండి. ఇక్కడ నుంచి ఈ కేబుల్స్ ద్వారా ఇక్కడికి కంప్యూటర్లో ఇక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే పేషెంట్ సర్జరీ చేసే వీడియో ఇమేజ్ ఇందులోకి కనబడుతుంది. ఇది పేషెంట్, ఇది కన్సోల్ అంటారు, అంటే సర్జన్స్ కన్సోల్. అంటే సర్జన్ ఇక్కడ కూర్చొని ఇక్కడ చేతులు పెట్టి సర్జరీ చేస్తారు. ఇది కన్సోల్. ఇది స్టీరియోస్కోపిక్ వ్యూ, అంటే ఇందులో అక్కడ జరిగే సర్జరీ ఇందులో కనబడుతుంది. ఇది 3-డైమెన్షనల్ విజన్, అంటే 3 లెంగ్త్, విడ్త్, బ్రెత్ అన్నీ కనబడతాయి. సో సర్జరీ ఈజీ అవుతుంది. తర్వాత ఇందులో సర్జన్ తల ఇక్కడ ఉంటేనే ఇది పనిచేస్తుంది. ఇలా తీస్తే సౌండ్ వస్తుంది అన్నమాట, సర్జన్ దగ్గర ఉన్నాడా దూరం ఉన్నాడా అని తెలుస్తుంది. ఆ తర్వాత ఈ సర్జన్ ఫింగర్స్ దీనికి అటాచ్ అవుతాయి. ఇది మాస్టర్ కంట్రోల్ అంటారు. ఇది ఇట్లా ఇలా మూవ్ అవుతాయి. ఇలా మూవ్ అవుతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవుతాయి. ఇలా ఫింగర్స్, సర్జన్ ఫింగర్స్ ఎక్కడ మూవ్ అవుతే అక్కడ ఇవి మూవ్ అవుతాయి. సో దీన్ని మాస్టర్ కంట్రోల్ అంటారు. సేమ్ టైమ్ ఆపరేషన్ చేసేటప్పుడు సర్జన్ కెమెరా ఎక్కడ చూపించాలా, ఏ ఆర్గన్ చూపించాలా, ఏ నరం చూడాలా అనేది ఇక్కడ కంట్రోల్ ఉంటుంది. ఇది కెమెరా కంట్రోల్ అన్నమాట. తర్వాత ఇది జూమ్. జూమ్ అంటే మ్యాగ్నిఫికేషన్, మైనస్ ప్లస్ అంటే 10 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ అడ్జస్ట్ చేయొచ్చు. ఈ లెఫ్ట్ ఇది ఇక్కడ సైడ్వి ఇవి క్వార్టరీ అంటారు, అంటే బైపోలార్, మోనోపోలార్ క్వార్టరీ అంటే రక్తనాళాలు కంట్రోల్ చేయడానికి బ్లీడింగ్ కాకుండా చేసే ఈ రెండు. మళ్ళీ సర్జన్ హ్యాండ్ లెగ్స్లోనే కంట్రోల్ ఉంటాయి.
సో ఓవరాల్గా సర్జనే కెమెరా కంట్రోల్ చేస్తారు, మెషిన్ కంట్రోల్ చేస్తారు, ఇవన్నీ కంట్రోల్ చేస్తారు. ఒకటి రోబోటిక్ ఆపరేషన్ అంటే రోబోట్ చేయరు, సర్జన్ చేస్తాడు, సర్జన్ చెప్పినట్టు రోబోట్ వింటారు. అందుకే దీన్ని మాస్టర్ స్లేవ్ అంటారు, అంటే స్లేవ్ టు ద సర్జన్. జనరల్గా రోబోట్లో రోబోటిక్ సర్జన్ అపోహ ఉంటుంది, రోబోట్ చేస్తుందో మెషిన్ చేస్తుందో అని. అది అది కరెక్ట్ కాదు. సర్జన్ ఫింగర్స్కి అది అటాచ్ అవుతుంది, సర్జన్ హ్యాండ్స్తో చేస్తాడు. అందుకే దీన్ని రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అంటారు. తర్వాత ఇక్కడ రైట్ లెఫ్ట్ ఇక్కడ ప్యాడ్స్ ఉంటాయి, ఇందులో విజన్ కంట్రోల్, మ్యాగ్నిఫికేషన్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఎమర్జెన్సీ స్టాప్ కూడా ఉంటుంది, సపోజ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ మెషిన్ ని. డాక్టర్, ఈ ఆర్మ్స్ తో సర్జరీ ఎంత ఈజీ అంటారు? ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు ఈజీ అవుతుంది, కానీ అంత సింపుల్ కాదు. ఎందుకంటే కాంప్లికేటెడ్ మెషిన్స్, కాంప్లికేటెడ్ టెక్నాలజీ, సో పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ అయి ఉండాలి. సేమ్ టైమ్ చేసే సర్జన్ క్వాలిఫైడ్ క్యాన్సర్ సర్జన్ ఉండాలి. పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఓపెన్ చేయగలిగే, ఇమీడియట్గా ఓపెన్ చేయగలిగే, లాప్రోస్కోప్ చేయగలిగే సర్జన్ ఉండాలి. అంటే చాలా రేర్ కానీ ఉండాలి. అండ్ ఇద్దరు సర్జన్స్ ఉండాలి ఎప్పుడు కూడా. ఒక సర్జన్ టీంలో అసిస్టింగ్ సర్జన్, సర్జన్ ఇద్దరు కలిసి చేయాలి. సో అలా సేఫ్టీ మెజర్స్ ఉంటాయండి. తర్వాత ఈ మెషిన్కి, ఈ మెషిన్ మూవ్ చేయడానికి ట్రైన్ అయిన టెక్నీషియన్ ఉంటాడు. మళ్ళీ ఇది ఇంకెవరు ముట్టుకోరు, వాళ్ళే ఇది ట్రైన్ చేయాలి. తర్వాత సిస్టర్స్ కూడా దీంట్లో ట్రైనింగ్ అయి ఉండాలి, అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ హ్యాండిల్ చేయడానికి ఇవన్నీ. సో అలాంటి వాళ్ళనే టీంలో తీసుకుంటాము, అలా ట్రైన్ అయిన వాళ్ళతో యూస్ చేస్తాము. సో దట్ పేషెంట్కి ప్రాబ్లం కాకుండా, హాని జరగకుండా ఈ సేఫ్టీ మెజర్స్ కొన్ని ఉంటాయండి మా ప్రొఫార్మ, అవన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నాకనే కేసు స్టార్ట్ చేస్తాము. ఈ రోబోటిక్ సర్జరీ పేషెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు చూసాము ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా ఇలా చుట్టుపక్కల రౌండ్ ది క్లాక్ తిరుగుతాయండి. సో అండ్ స్మాల్, యాక్చువల్గా ఇది 8 మిల్లీమీటర్స్. సో పేషెంట్ మీద ఓన్లీ 8 మిల్లీమీటర్స్ కట్ ఉంటుంది. ఇంతమందమే పేషెంట్ లోపలికి పోతుంది. సో పేషెంట్ లోపలికి పోతుంది. ఇక్కడ ఇది బ్లాక్ మార్క్, ఇది ఎలక్ట్రానిక్ కంట్రోల్ అవుతుంది. ఇది ఇక్కడ ఇది పేషెంట్ అబ్డామిన్ లెవెల్లో ఉంటేనే ఈ ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవుతాయి అన్నమాట. సో ప్రతి అంగుళం అంగుళము డ్యామేజ్ కంట్రోల్, తర్వాత సేఫ్టీ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. సో ఇలా మూవ్ అవ్వడానికి ఇది కరెక్ట్గా అబ్డామిన్ లెవెల్లో ఉండాలి, అలా ఉంటేనే యూజ్ అవుతుంది. సో పేషెంట్ లోపలికి ఇదంతా పోదన్నమాట, ఓన్లీ కొద్ది భాగం మాత్రమే పేషెంట్ లోపలికి పోతుంది, అంటే ఇంత మందం మాత్రమే. సో దీని ద్వారా మనము సర్జరీస్ చేస్తామన్నమాట, దీని ద్వారా ట్యూమర్ కల్పం. సో ఇది 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 యాక్చువల్లీ 3 మిల్లీమీటర్స్ థిక్నెస్, ఇది 8 మిల్లీమీటర్స్, ఇది 3 మిల్లీమీటర్స్. సో ఇంత చిన్నది లోపల పంపించి మనం సర్జరీ చేస్తాము. సేమ్ టైం ఇది కెమెరా ద్వారా ఇది మనకు మ్యాగ్నిఫికేషన్ కనబడుతుంది, సో ప్రిసిషన్ ఉంటుంది. తర్వాత ఇది రోబోటిక్ కంట్రోల్డ్ ఆర్మ్స్కి రోబోట్ కంట్రోల్ కాబట్టి సర్జన్ ఫింగర్స్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఇది ట్రెమర్స్ కంట్రోల్ చేస్తాయి. సో ఇవి స్టడీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 70 ఇయర్స్ సర్జన్ పర్ఫెక్ట్ ఉన్న అతను ఏజ్ ద్వారా చేయలేకపోయినా రోబోట్ ద్వారా చేయవచ్చు, అది అడ్వాంటేజ్ అవుతుంది. దేర్ఫోర్ నరాలు ప్రిజర్వ్ చేయడం, అంటే నర్వ్స్ ప్రిజర్వ్ చేయడము, వెజిల్స్ ప్రిజర్వ్ చేయడము, పర్టికులర్ బ్లీడింగ్ ఉంటే ఇమీడియట్గా కంట్రోల్ చేయడము, అవి అడ్వాంటేజెస్. అండ్ ఇన్సిషన్ కూడా ఇంత చిన్నగా ఇంతే ఉంటుంది లెంగ్త్ ఆఫ్ ఇన్సిషన్. సో పేషెంట్ పెద్ద కట్ చేయడం కంటే ఇంత చిన్న కట్ చేసినప్పుడు త్వరగా రికవరీ కావచ్చు, త్వరగా డిశ్చార్జ్ అవ్వచ్చు. అండ్ తన సపోజ్ ఆఫీస్ గోయింగ్ జాబ్ ఉన్న వాళ్ళైతే త్వరగా జాబ్కి వెళ్ళవచ్చు, ఇవన్నీ అడ్వాంటేజెస్. ఈ రోబోటిక్ సర్జరీకి పేషెంట్ హెల్త్ కండిషన్ ఎలా ఉండాలంటారు? పేషెంట్ హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉండాలండి. అందరికీ చేయలేము, ప్రతి స్టేజ్లో కూడా చేయలేము. యూజువల్గా స్టేజ్ 1 స్టేజ్ 2లో మాత్రమే చేయగలుగుతాము. అండ్ పేషెంట్ హార్ట్ స్టాటస్, లంగ్ స్టాటస్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏజ్ ఏ ఏజ్ అయినా పర్వాలేదు, 60, 70, 80 ఏజ్ అయినా పర్వాలేదు, బట్ కార్డియక్ స్టాటస్, లంగ్ స్టాటస్ పర్ఫెక్ట్గా ఉండాలి. డిజీజ్ కూడా అర్లీ స్టేజ్లో ఉండాలి. అడ్వాన్స్ స్టేజెస్కి ఇది యూజ్ చేయడంలో అర్థం లేదు. అడ్వాన్స్ స్టేజ్ యూజువల్గా ఓపెన్ సర్జరీ చేస్తాము. రోబోటిక్ సర్జరీ అర్లీ కేసెస్లో యూజ్ అవుతుంది. ఈ రోబోటిక్ సర్జరీ మీద కొన్ని అపోహలు కూడా ఉన్నాయి, ఆ అపోహలను ఎలా క్లియర్ చేస్తారు? యాక్చువల్గా మేము మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ చేస్తుందని అనే ఒక అపోహ ఉండేది. ఇప్పుడు మీకు చూపించాను, సర్జన్ కన్సోల్ దగ్గర కూర్చొని ఆ తల పెడితేనే అప్పుడే అది బీప్ వచ్చి మెషిన్ ఆన్ అవుతుంది, అంటే సర్జన్ కూర్చుంటేనే ఆన్ అవుతుంది, తనకి తాను చేయలేదు.
రోబోట్ తనకు తాను చేయాలి, అది నెంబర్ వన్. అండ్ సర్జన్ ఫింగర్స్ మూమెంట్ కంప్యూటర్ ద్వారా ఇక్కడికి అటాచ్ అవుతాయి. సో సర్జన్ లెఫ్ట్ తిరిగితే అది లెఫ్ట్ తిరుగుతుంది, రైట్ తిరిగితే రైట్ తిరుగుతుంది. సో ఆల్రెడీ సర్జన్కి ఏ భాగంలో ఆపరేషన్ చేయాలో, క్యాన్సర్ ఆపరేషన్ అంటే ఏంటి, ఈ ఎస్ట్రెక్టమీ అంటే ఏంటి, దాని బ్లడ్ వెజల్స్ ఎక్కడ ఉంటాయి, యుట్రైన్ ఆర్టరీ ఎక్కడ ఉంటుంది, నర్వ్ ఎక్కడ ఉంటుంది ఆల్రెడీ తెలిసి ఉండాలి. అలా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్ మాత్రమే ఇది చేయగలుగుతారు, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. సో అలా తెలిసి ఉండాలి. అలా తెలిసిన సర్జన్కి ఎలాగో ఈ ఆర్గన్ ఎక్కడ ఉంటుంది అనేది తెలుస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ డీప్గా ఉన్న ఆర్గాన్స్, చెయ్యి పెట్టి గ్యాప్ లేక స్పేస్ లేక చేయలేని ఆర్గాన్స్ ఈ మెషిన్ ద్వారా, ఇంత 8 మిల్లీమీటర్స్ మెషిన్ ద్వారా లోపల పంపించి మనం ఆ ట్యూమర్ తీయవచ్చు. సో సర్జన్ కంట్రోల్డ్ రోబోటిక్ సర్జరీ, రోబోట్ ద్వారా చేసే సర్జరీ కాదు, రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. అంటే సర్జన్ స్కిల్స్ని ఇంకా బెటర్గా మంచిగా చేసే పరికరం, అంతేకాని ఇది సర్జరీ చేయడు, దీని నెంబర్ వన్. సెకండ్ థింగ్, రోబోట్ సర్జరీ అంటే అన్నీ చేయలేము, అది బ్లాంకెట్ రూల్ కాదు. అంటే ప్రతి ఆర్గాన్కి ప్రతి భాగానికి సింపుల్ సర్జరీస్ చేయకూడదు, ఓన్లీ ప్రాబ్లమాటిక్ కేసెస్. ఏ కేసెస్ అయితే సర్జన్కి అందుబాటులో లేదు ఇమిడి ఉన్న ఆర్గాన్స్ లేదా వైటల్ స్ట్రక్చర్స్కి దగ్గరగా ఉన్న భాగం, అలాంటి భాగంకి మాత్రమే రోబోట్ యూజ్ చేయాలి. ఏ కేసు అంటే వాళ్ళు వచ్చి నాకు చేయండి అని అలా కాదు. రోబోట్ సర్జరీ అంటే అది ఫ్యాన్సీ టర్మ్ కాదు, కరెక్ట్గా యూజ్ చేసే సర్జరీ రోబోటిక్. ఒకవేళ క్యాన్సర్ తిరగబడిన వాళ్ళ ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి ఒకవేళ ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు అంటారా? క్యాన్సర్ తిరగబడిన వాళ్ళకు యూజువల్గా ఆల్రెడీ ఆపరేషన్ అయ్యి ఉంటుందండి. సో వాళ్ళకి మనం పెట్ సిటీ అని స్కాన్ చేసి చిన్న భాగంలో వైటల్ ఏరియాలో ఉంటే రోబోటిక్ సర్జరీ చేయవచ్చు. కాకపోతే పాత సర్జరీతో అతుకులు ఉండి, ఒక భాగాలు ఒకదానికొకటి అతుక్కొని ఉండి, పైన మరకలు పెద్దగా ఉండి, ఆల్రెడీ పెద్ద ఆపరేషన్ చేసి ఉన్న వాళ్ళకు మరీ రోబోటిక్ సర్జరీ చేసే అనవసరం. మరకలు లేకుండా నీట్గా ఉన్న భాగంకి అలాంటి వాళ్ళకైతే రోబోటిక్ సర్జరీ బెటరు, అది కూడా చిన్నగా ఉండి ఈజీగా తీయగలిగితేనే చేయాలండి. అడ్వాన్స్ స్టేజ్ ఉంటే రోబోటిక్ సర్జరీ యూజ్ ఉండదు. ఈ సర్జరీ స్టార్ట్ చేసే ముందు ఈ ఆపరేషన్ థియేటర్ ని ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా ఉండాలంటారు? ఆపరేషన్, రోబోటిక్ ఆపరేషన్ చేసే ముందు నెంబర్ వన్ ప్లానింగ్, అంటే సర్జన్ ఈ ఆర్గాన్ ఏంటి, ఇది ఏం క్యాన్సర్, ఏ భాగంకి ఏం ఆపరేషన్ చేయాలా, ఎంతమందము ఆర్గాన్ తీయాలా, తర్వాత కంతులు ఎలా తీయాలా అనేది సర్జన్ అండ్ అసిస్టెంట్స్ కూర్చొని ఆలోచిస్తారండి. తర్వాత పేషెంట్ని ఏ పొజిషన్లో ఆపరేషన్ చేయాలా, చెస్ట్ ఆపరేషన్ వేరేలాగా ఉంటుంది, అబ్డోమెన్ ఆపరేషన్ వేరేలాగా ఉంటుంది. సో ఆపరేషన్ చేయడానికి స్టెప్స్, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలా, ఏ ఆర్గన్లో ఏ ప్లేస్లో ఇన్సర్ట్ చేయాలనేది ప్లానింగ్, దట్స్ ఆల్ ప్లానింగ్. సెకండ్ థింగ్, స్టెరిలైజేషన్, ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజేషన్ కరెక్ట్గా ఉండాలి. ఇది 8-12 crores మెషిన్ కాబట్టి, ప్లస్ పేషెంట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఓన్లీ ట్రైన్డ్ స్టాఫ్ని అలో చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోబోట్ని మూవ్ చేయడానికి థియేటర్లో, తర్వాత ఇది మెయింటైన్ చేయడానికి ఈ క్లీనింగ్ అవన్నీ, ఇన్స్ట్రుమెంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆర్మ్ ఎలా మూవ్ చేయాలి, అవన్నీ ట్రైనింగ్ ఉన్న టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్కి ట్రైన్ చేశాము. తన పేరు సురేష్ అండి. ఇతను యాక్చువల్లీ ఆల్రెడీ 15-20 ఇయర్స్ ఈ ఫీల్డ్లో పనిచేసిన అతను, తనకి మళ్ళీ ఇందులో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇప్పించి ఇది యూజ్ చేస్తాము. సేమ్ టైమ్ స్టాఫ్ కూడా ఉంటారండి, ఇద్దరు రోబోటిక్ సీనియర్స్ ట్రైన్డ్ రోబోటిక్ సిస్టర్స్ స్టాఫ్ నర్సెస్, జెస్సీ అండ్ స్వప్న. తర్వాత మళ్ళీ వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్ సిస్టర్స్ ఉంటారు, పల్లవి అండ్ ప్రియాంక. సో అలా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పేషెంట్ సేఫ్టీ కోసము రోబోట్లో ట్రైన్ అయిన స్టాఫ్, అంటే స్టాఫ్ నర్స్, అంటే స్టాఫ్ ఓటీ థియేటర్ ఇన్ఛార్జ్ రోబోటిక్ ట్రైన్డ్, టెక్నీషియన్ రోబోటిక్ ట్రైన్డ్, అండ్ సేమ్ టైం పేషెంట్ దగ్గర కూడా ఇంకో సర్జన్ రోబోటిక్ ట్రైన్. సో డాక్టర్, లాప్రోస్కోపీలో చేసే సర్జరీకి అలానే ఈ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా చేసే సర్జరీకి టైం స్పాన్ లో ఉన్న డిఫరెన్స్ ఉంటుందా? ఇనిషియల్గా లాప్రోస్కోపీ సర్జరీ కంటే రోబోటిక్ సర్జరీ ఎక్కువ టైం పట్టేది, బట్ అనుభవం పెరిగిన కొద్దీ టైం తగ్గిపోయింది, ఆల్మోస్ట్ సేమ్ టైం ఉంది డిఫరెన్స్. లాప్రోస్కోపీ రోబోట్కి, లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా 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 జరుగుతాయండి, అంటే లెఫ్ట్ రైట్ అట్లా జరుగుతాయి.
వెరాజ్ ఇవి ఇవి చూడండి, ఇది ఇది రౌండ్ రౌండ్ తిరుగుతుందండి, ఎటైనా ఎటైనా తిరుగుతుంది అనమాట. సెకండ్ థింగ్, ఇన్స్ట్రుమెంట్స్ ఇలా తిరుగుతాయి, వెరాజ్ లాప్రోస్కోపీ మీకు అలా ఉండదు అనమాట. సో ఇవి ఇది అడ్వాంటేజెస్. సో ఇన్స్ట్రుమెంట్స్ ఇలా ఇలాగైనా తిరుగుతాయి, వెరాజ్ లాప్రోస్కోపీ ఇలా ఇలా మూవ్ అవుతాయి. సో ఇవి ఇవి రోబోట్ లాప్రోస్కోపిక్ కంపేర్ చేస్తే ఇవి అడ్వాంటేజెస్. అలానే ప్రతి కేసుకు చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ హిస్టెక్టమీ, సింపుల్ గర్భసంచి ఆపరేషన్కి లాప్రోస్కోపీ సరిపోతుంది. సేమ్ టైం గర్భసంచి క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్కి, రెక్టమ్ క్యాన్సర్కి ఇలాంటి వాటికి ఈ రోబోటిక్ సర్జరీ బెనిఫిట్ అవుతుంది. సెకండ్ థింగ్, ఇది విజన్ అంతా 3D, అంటే అన్ని లెంగ్త్, బ్రెడ్త్, విడ్త్ అన్నీ కనబడతాయి. సో 3D విజన్ ఉంటుంది కాబట్టి డెప్త్ అసెస్మెంట్, అంటే ఏ భాగం ఇక్కడ ఉంది, వెజిల్ ఎలా వంకు తిరుగుతుంది, నరం ఎలా వంకు తిరుగుతుంది అనేది చక్కగా కనబడుతుంది. అది అడ్వాంటేజెస్. సో ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ కండిషన్ ఎంత ఈజీగా ఉంటుంది అంటారు? పేషెంట్ కండిషన్ ఇమీడియట్ జనరల్ ఎనెస్థీషియా, అందరికి జనరల్ ఎనెస్థీషియా ఇస్తాము. పేషెంట్ రికవరీ, రికవరీలో రక్తం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం తక్కువ ఉంటుంది. సో నర్వ్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది. సో పేషెంట్ ఇమీడియట్ రికవరీ అండ్ డిశ్చార్జ్ టైం తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు ఓపెన్ సర్జరీ. ఓకే, సో కిమ్స్ హాస్పిటల్లో ఫస్ట్ టైం ఇది ఇంట్రడ్యూస్ చేశారు మన తెలుగు రాష్ట్రాల్లో, మరి సక్సెస్ రేట్ ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాల్లో 3 years 9 months బ్యాక్ మొదటిసారి రోబోట్ ఇంట్రడ్యూస్ అయింది, ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రంలో, అప్పుడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఇంకా ఇదో ఇది ఫస్ట్ మెషిన్ అండ్ బెస్ట్ మెషిన్, 4 arms కలిగిన మెషిన్. ఇప్పటి వరకు 300 రోబోటిక్ సర్జరీస్ చేశాము. ఫస్ట్ ఇయర్లో కొంచెం టైం పట్టింది యాక్సెప్టెన్స్ కోసం, తర్వాత కాస్ట్ కూడా, అఫోర్డబిలిటీ కూడా కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అందరూ అఫోర్డ్ చేయలేరు. సో దానివల్ల మాకు కొంచెం మెల్లిగా టైం పట్టింది. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో అపోహలు కొంచెం దూరమై రోబోటిక్ సర్జరీ చేయించుకునే వాళ్ళు పెరిగారు. సో 300 క్యాన్సర్ సర్జరీలో అండ్ మేము అన్ని సెలెక్టివ్ కేసెస్ చేశాము, అంటే అర్లీ కేసెస్ చేశాము కాబట్టి సక్సెస్ రేట్ మోర్ దెన్ 95% ఉందండి. అడ్వాన్స్ కేసెస్ మేము చేయట్లేదు, తర్వాత సింపుల్ కేసెస్ చేయట్లేదు, ఓన్లీ కాంప్లికేటెడ్ కేసెస్ అండ్ స్టేజ్ 1 స్టేజ్ 2 మాత్రమే చేస్తున్నాము. 300 కేసులో 1 కేసు మాత్రమే ఓపెన్ చేయాల్సి వచ్చింది, అది కూడా ఎందుకంటే ఓపెన్ చేశాక వేరే ఉండడం వలన అది ఓపెన్ చేసి తీయాల్సి వచ్చింది. అది పేషెంట్కు హాని జరగకుండా ఇమీడియట్గా ఓపెన్ చేసి తీయాల్సి వచ్చింది. కానీ పేషెంట్ సైడ్ నుంచి ప్రాబ్లం ఏం కాలేదు. కాంప్లికేషన్ ఆపరేషన్లో, ఆపరేషన్ టైంలో, ఆపరేషన్ చేసేప్పుడు 0 complications. సో క్యాన్సర్ సర్జరీస్లో ఇది ఎలాంటి రెవల్యూషన్ తీసుకొచ్చిందని చెప్పచ్చు అంటారు? క్యాన్సర్ రెవల్యూషన్లో మెయిన్లీ ప్రాస్టేట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్లో పేషెంట్ క్వాలిటీ అండ్ క్యూర్ బోత్ సేమ్, ఈక్వలెంట్ టు ఓపెన్ సర్జరీ. సేమ్ టైం క్వాలిటీ బెటర్, అంటే సర్జన్ ఇలా ఇది తిరుగుతుంది కాబట్టి సర్జన్ క్రివిసెస్లో, డీప్గా ఉన్న స్ట్రక్చర్స్లో కూడా ఈజీగా కుట్లేయగలుగుతారు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా. సో పేషెంట్కి ప్రాస్టేట్ క్యాన్సర్, లో రెక్టమ్ క్యాన్సర్ అంటే చాలా కిందికి ఉన్న రెక్టమ్ క్యాన్సర్, ఈసోఫేగల్ క్యాన్సర్ ఇలాంటి వాటికి డెఫినెట్గా 100% యూస్ఫుల్ అండి. సింపుల్ వాటికి యూస్ కాదు, కానీ ఇలాంటి కేసెస్ మాత్రం తప్పకుండా యూజ్ అవుతుంది.